హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఆర్ మీడియా. శ్రీరాముడిపై చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యల కారణంగా కత్తి మహేష్ పై చర్యలు తీసుకోవాలని సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో నాగబాబు కూడా ఒకరు. అయితే నాగబాబును టార్గెట్ చేస్తూ కత్తి మహేష్ చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో కత్తి మహేష్ నాగబాబుతో పాటు మెగా ఫ్యామిలీ మొత్తాన్ని టార్గెట్ చేశాడు. నా పేరు కూడా ఉచ్చరించకుండా నన్ను నీచుడుగా సంబోధిస్తూ నాగబాబు గారు చేసిన వీడియో చూశాను. నాకు ఆయన మీద జాలి కలిగింది. నేనా నీచుడిని? అంత నిజానికి ఏం పాల్పడ్డాను? ఒక అన్నకు తమ్ముడిగా, ఒక తమ్ముడికి అన్నగా ఏమాత్రం అస్తిత్వం లేని మీరు నన్ను కామెంట్ చేస్తున్నారు. మీ ఫ్యామిలీ రామభక్తులను చెప్తున్నారు. జనాలను మోసం చేయడం, ప్యాకేజీలు దండుకోవడం, ఉన్న పార్టీలను అమ్ముకుని వేరే పార్టీలోకి చేరడం, జబర్దస్త్ లాంటి షోలో కూర్చుని పిచ్చి నవ్వులు నవ్వుతుంటారు. మీరా సమాజానికి మంచి చేస్తున్నది? మీరు హిందువు, రాముడు ఆదర్శం గురించి మీ ఫ్యామిలీలో ఎంత పట్టుదలతో ఉంటారో మాకు బాగా తెలుసు. నేను సాధారణంగా మనుషుల గురించి, వారి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడను, కానీ ఒక దళితుడునైనా నన్ను నీచుడు అంటూ సంబోధించావు. ఎంత కులహంకారం ఉంటే ఇలా మాట్లాడతారు? మీ ఫ్యామిలీ గురించి, మీ అన్నదమ్ముల గురించి నేను మాట్లాడటం మొదలు పెడితే మీరు తట్టుకోలేరు. జాగ్రత్తగా ఉండండి. నన్ను బెదిరిస్తారా? నేను చావడానికి సిద్ధంగా ఉండే నేను నా హక్కుల గురించి పోరాడుతున్నాను. మీ మాటలు చేతలు సక్రమంగా ఉంటే ఎవరు మీ జోలికి రారు. నేనేం మాట్లాడానో కనీసం అర్థం చేసుకోలేని మీరు, అజ్ఞానంలో కొట్టుకుంటున్న మీరు నన్ను నీచుడు అంటారా? ఇదే పందా కొనసాగిస్తే మీ రాజకీయ జీవితం, సినిమా జీవితం ఎంత దౌర్భాగ్యమో. అందరికీ ఎలుగెత్తి చాటే రోజు ఒకటి వస్తుందని గుర్తుపెట్టుకోండి. మీ పతనానికి మీరే పునాది తవ్వుకుంటున్నారు. మీరు హద్దుల్లో ఉండాలని కోరుకుంటున్నాను అంటూ హెచ్చరించాడు కత్తి మహేష్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. విలువైన మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని న్యూ